భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఉపాస్మహే ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభోజ్యం మూడు అవమానం ఆరు సో ఇది ఇలా ఉన్నా కూడా మీ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందండి అంటే కారణం కూడా చెప్తాను ఎందుకంటే శని భగవానుడు మారుతున్నాడు నాలుగు ప్లానెట్స్ మారుతున్నాయి రావుకేతువులు శని గురుడు మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా శుక్రుడి ప్రభావం వలన శుక్ర ప్రభావం వలన ద్వితీయ భావస్థానాధిపతి బాగుండడం వలన కూడా మీకు సంవత్సరం కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా వనరులు సృష్టించడము ఆర్థికంగా డెవలప్ అవ్వడము లేదా ధన సంపాదన బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది మీ కుటుంబంలో కూడా మంచి ఆయు వృద్ధి కుటుంబ వృద్ధి ఆయుర్దే వృద్ధి ఇవన్నీ ఉన్నాయి కదండి మీ మాట వర్చస్సు ముఖ వర్చస్సు మాట తీరు స్పష్టత ఇవన్నీ బాగా మీకు ఈ సంవత్సరం చాలా బాగున్నాయి అంటే మీరు ఏది అనుకుంటే అది చెప్తే అది జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సింగర్స్ ఉన్నారు కదా మ్యాచురే సింగర్స్ పాడతారు పాటలు పాడేవాళ్ళు వాళ్ళకు కూడా సినిమా అవకాశాలు రావడానికి ఈ సంవత్సరం చాలా అవకాశం ఉంది ఏం భయపడవసరం అవసరం లేదు తర్వాత యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మీ రాశి వాళ్ళకి మీ రాశికి జూన్ జూలైలో రిట్రగ్రేషన్ సేటర్ చూడడం వలన కొద్దిగా చికాకులు మనస్పర్ధలు కొద్దిగా అవ్వాల్సిన పనులు అవ్వకో అవ్వకపోవడం జరుగుతుంటాయి కానీ దానివల్ల ఇబ్బంది పడే అవసరం లేదు మీకు భాగ్యస్థానం చాలా బాగుంది నాలుగో భావం చూసుకుంటే పూర్తి భావంలో మీకు గురుదృష్టి ఉంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది అంటే ఎడ్యుకేషన్ విషయంలో సక్సెస్ఫుల్గా ఉంటారు మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ ఆవిడ యొక్క ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి ఎడ్యుకేషన్లో పిల్లలకు కూడా మంచి విద్య రావడానికి అవకాశం ఉంది అంటే టీచర్సు ప్రొఫెసర్సు లెక్చరర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళక్కడ వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉత్తీర్ణత గౌరవము గుర్తింపు ఆదాయము రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం కూడా నూతనమైన వాహనాలు కొనుగోలు చేయడము వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే శని దృష్టి కూడా ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతాయో తప్ప ఖచ్చితంగా మీకు ఇంటికి వచ్చి తీరుతాయి అంటే గృహ సౌఖ్యం అంటాం కదా ఆ గృహ సౌక్యం కూడా మీకు ఉంది పంచమ స్థానాన్ని శని కూడా చూడడం వల్ల మేషరాశి అవడం వల్ల మీ రా మీ రాశికి పంచమ స్థానాన్ని చని చూడడం వల్ల ఈ పుత్రిక సంతానంతో పాటు ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే అట్రాక్షన్ గుర్తింపు గౌరవం ఆదాయం అంటే జనాల్లో జనాకర్షణ అంటారు కదా ఆ ఆకర్షణ మీకు ఉంది ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పర్ఫెక్ట్గా అవకాశం ఉంది ముఖ్యంగా ఈ స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానీ స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కళా ప్రతిభ ఉన్న వాళ్ళకి వింటారు కదా అంటే సంగీతం కానీ సాహిత్యము నృత్యము అలాగే నాటక రంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయండి మంచి మంచి అవకాశాలు వస్తాయి సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకొకటి ఏంటంటే సినిమా రంగంలో వాళ్ళు కూడా ఇది మనం పంచమభావం చూస్తాం పర్ఫెక్ట్గా పంచమభావానికి శని దృష్టి కూడా ఉంది ఉండడం వల్ల పంచమ స్థానం సినిమా రంగము టీవీ రంగంలో వాళ్ళు కూడా అద్భుతంగా మంచి మంచి రాణించడానికి వాళ్ళ బిజినెస్లో కానీ ఆ సంస్థలో పనిచేసే యాక్టర్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి మీ మ్యాచ్ రాసిన వాళ్ళు వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా అవకాశం బాగుంది ఆరో భావంలో చూసుకుంటే ఆరో భావానికి మీకు పర్ఫెక్ట్గా చాలా బాగుంది అంటే గురు దృష్టి పర్ఫెక్ట్గా భావానికి ఉండడం వలన ఆరా స్థానంలో కూడా ఆగస్ట్ ఇరవై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ ఇరవై వరకు కూడా రవి సుక్కుల కాంబినేషన్ వలన సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అంటే ఆరోభావం కదా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ వస్తుంది కష్టపడి చదివితే వాళ్ళు మంచిగా ఉత్తీర్ణత అవడం అవ్వడం జరుగుతుంది అంటే సెలెక్ట్ అవ్వడానికి ఉన్నాయి ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఇవన్నీ ఉంటాయి చాలామంది రాస్తుంటారు ఇంటర్వ్యూస్లో కానీ సెలెక్ట్ అవుతారు ఆరోభావం వల్లనే పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది ఎందుకంటే గురుదృష్టి రవిబుధ సుక్కులకు ఉంది కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పొలిటే పొలిటికల్ రంగంలో అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంటే ఉన్నతమైన పదవులు రావడానికి మీరు చెప్తున్నటువంటి ఉచ్చారణ మాట అది స్పష్టంగా ఉండే ఎదుటి వాళ్ళు ఆకర్షించిన తత్వం ఉండడానికి అవకాశం ఉంది ఇంకా విదేశాల్లో వెళ్ళడానికి స్టాంపింగ్ హెచ్ వన్ వీసా హెచ్ వన్ బి వీసా అక్కడ అక్కడ మనం పర్మనెంట్ రెసిడెన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంటారు కదా వాళ్ళకు కూడా అండి మంచి మంచి అవకాశాలు ఈ సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అసలు యాక్చువల్గా ఏప్రిల్ నుంచే గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉండడం వలన శత్రుడి భయం లేదండి మేనమామలు చాలా బాగుంటారు మీకు లోన్స్ తీసుకుంటారు వాడు ఎలా తీర్చాలో మీకు తెలుసు దీర్ఘకాలిక రోగాలు ఉన్నా వాటి మీరు ఈజీగా మీరు తీర్చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సప్తమభావంలో కేతు ఉండడం వలన సప్తమ స్థానాన్ని కూడా సరిచూ చూడడం వలన వివాహ శుభకార్యాల విషయంలో లేట్ అవుతూ ఉంటుంది అంటే వివాహాల దగ్గరకు వచ్చి కుదరకపోవడము కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని కొన్ని నెలలు మాత్రమే కొన్ని కొన్ని సందర్భాల్లో దగ్గరకు వచ్చిన సంబంధాలు చెడిపోవడం అవన్నీ ఉంటాయి కానీ కొన్ని ఈ కేతు దృష్టి శని దృష్టికి ఉన్నప్పటికీ కూడా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో భా ప్రభావం బాగుంది కాబట్టి వివాహ శుభకార్యాలు అనేక రకమైన శుభకార్యాలు మీ ఇళ్లలో చేయడానికి మీ ఇంట్లో చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంటుంది అష్టంభావం గురుదృష్టి ఉండడం వలన అద్భుతం అష్టంభావం గురుదృష్టి ఉండడం వలన ఏంటంటే సేవకజనం అంటారు తలవంతరంగా వచ్చే ధనము ధనము తలవంతరంకి వచ్చే ధనం పర్ఫెక్ట్గా మీకు ఉందండి అదొకటి తర్వాత ఏమో ఆయుర్దాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇంకా అష్టమ స్థానంలో స్నేహితులు బాగుండము తర్వాత మీకు పంట నష్టం రాకుండా రైతులకి కూడా ఈ సంవత్సరం కూడా ఆదాయం బాగుండడానికి అవకాశం ఉంది నైన్త్ హౌస్ అల్లాడ్ ఇప్పుడు భాగ్యస్థానం గురించి చూసుకున్నాం భాగ్యస్థానాధిపతి అయిన గురుడు వేస్థానంలో ఉన్నాడు మీ రాశికి అంటే ఏప్రిల్ ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరం ఏప్రిల్లోనే వచ్చేస్తాడు కాబట్టి నైన్త్ సంవత్సరాలు వాడు వేస్తాను అంటే చాలామందికి ఫారిన్ యోగం ఉంది చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ రిచ్ వాళ్ళ వాళ్ళ వృత్తులు రిచా బిజినెస్ రిచా ఫారిన్ అవకాశాలు ఉన్నాయి అది దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఫస్ట్ అవకాశం ఉంది అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళకి లాయర్స్కి సైంటిస్టులు అందరూ కూడా నైన్త్ భావంలో వస్తారు కదా పర్ఫెక్ట్గా వీళ్ళకి బాగుంది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత తీర్థయాత్రలు చేస్తారండి నైన్త్ బా ట్వెల్త్ హౌస్లో కనుక ఉంటే గురుడు ఉండడం వల్ల తీర్థయాత్రలు గురువులను సందర్శించడం పీఠాధిపతులను కలవడం యాత్ర చేయడము తర్వాత హరిద్వార్ ఋషికేష్ ఇవన్నీ కదా ఉజ్జయిని ఇవన్నీ వెళ్తున్నారు కదండి సౌత్ టూర్స్ కాశీక్షేత్ర దర్శనం ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఏం భయపడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా దొరుకుతాయి నిరంతరం భాగ్య వృద్ధి అవుతుంది స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి వాళ్ళకి లాంగ్ రన్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటారు షార్ట్ టర్మ్ మాత్రం మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా చేయడం మంచిది ఇంకా అన్ని రకాలుగా బిజినెస్ ప్రొఫెషనల్స్లో చాలా బాగుంది అంటే ఈ నైన్త్ భావం అనేది సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది నైన్త్ భావం ఎక్కడ చరిపడా చెరిపోలేదు భాగ్యస్థానం హయ్యర్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా దశమ స్థానం వెళ్దాం ఇక్కడ శని మీకు ట్విస్ట్లు ఇస్తున్నాడు యాక్చువల్గా మీకు ఇప్పుడు ఎక్కడున్నాడు కుంభరాశిలో మూల త్రికార్డులో బలంగా ఉన్నాడు కుంభరాశిలో అది ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ జూన్ జూలై వరకు ఉంటాడు జూన్ జూలైలో రిట్రగేషన్లో ఉంటాడు కానీ ఇప్పుడు మనం భాగ్యస్థానం గురించి మనం మాట్లాడుకున్న టెన్త్ హౌస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి టెన్త్ హౌస్ లార్డ్ మళ్ళీ జూలై నుంచి మళ్ళీ మీకు మకరంలోకి వస్తాడు అంటే జూలై నుంచి మీకు మళ్ళీ మంచి పేరు స్టార్ట్ అవుతుంది జూలై నుంచి ఆల్మోస్ట్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలలు రిట్రగేషన్లో ఉండడము తర్వాత నెక్స్ట్ ఇయర్ పద్దెనిమిదో తారీఖు వరకు అంటే జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అక్కడ శని అక్కడ ఉంటాడు మకరంలోనే ఉంటాడు తర్వాత కుంభంలోకి మారిపోతాడు దశమ శని ఏంటి జనరల్గా మీ శని మంచివాడు కాదు కానీ విశేషించి యోగించాలనే చూస్తూ ఉంటాడు సింహ మకర రాశి వాళ్ళకి ఇది ఖచ్చితం నా సొంత కవితం ఏమాత్రం కాదు అంటే ఏమవుతుంది అక్కడ అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఉద్యోగాలు రావడము గ్రూప్ సర్వీసెస్ మీరు రాస్తున్నారు కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ అని ఉంటాయి కదా ఆ సర్వీసెస్ కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఉద్యోగాలు చే ఉద్యోగాలు రావడము ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉద్యోగాలు రావడము ప్రొఫెషనల్గా చెప్పాలంటే ఐరన్ స్టీల్ కోల్ ఇవన్నీ ఉన్నాయి కదండి సిమెంట్ ఇవన్నీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా టెలికమ్యూనికేషన్ రంగంలోనూ వీటిల్లో కూడా శని ప్రభావం వలన ఆ ఆర్గనైజేషన్ భవిష్యత్తు భవిష్యత్తు ప్లస్ లాభస్థానం లాభాలు కూడా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ టెన్త్ హౌస్ ప్రమిషన్ వలన టెన్త్ హౌస్ వలన శని వలన ముఖ్యంగా ఐరన్ స్టీల్ వాటిలో ఉద్యోగాల అవకాశాలు రావడానికి బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండడానికి కూడా నైన్త్ భావంలో ఉన్న గురుడే కార్యక్రమం నైన్త్ భావాధిపతి అనేటువంటి గురుడే కార్యకుంటారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డాక్టర్స్ ప్రొఫెసర్స్ మీకు చాలామంది డాక్టర్స్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఇప్పుడు రాస్తారు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కోసం రాస్తారు ఏప్రిల్ మేలో ఉంది మాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు వాళ్ళకు కూడా అండి కష్టపడి చదవండి మీకు సక్సెస్ అయి తీరుతారు ఆడవాళ్ళు మీకు లేడీస్ కూడా మీకు చెప్తున్నాను మీరు కూడా కష్టపడండి పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు టైం బాగుంది శని అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ శని అనేక రకాలుగా అనేక రంగాల్లో సక్సెస్ కొట్టి తీరుతాడు ఇంకా లాభస్థాన శని ఉంటాడు లాభస్థాన శని ఎప్పుడు ఉంటాడు జూలై వరకే ఉంటాడు పదకొండు ఇంటి భావనలో జూలై వరకు ఉండి ఆ జూలై వరకు కూడా మీ మీరు రాష్ట్రం చూడడం వల్ల కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ పదకొండ ఇంటి కూడా పాపి కానీ అక్కడ కూడా మాత్రం మర్చిపోకూడదు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నా కూడా యోగించి అంటే మీకు లాభం ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్లో కానీ మీరు చేస్తున్న వ్యాపార సంస్థల్లో కానీ లేకపోతే సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ వ్యాపార సంస్థల్లో ఆదాయం పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఇంకా మరింత ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మూడు గ్రహాలు అమృతమైన అద్భుతమైన యోగాలు ఉన్నాయి అంటే గురుతో కలిసిన శుక్రుడు రవితో కలిసిన రాహు ఇవన్నీ ఉన్నాయి కదా కాంబినేషన్స్ వాళ్ళ వలన జూన్ జూలై వరకు కూడా అద్భుతంగా ఉంది అంటే మీకు కలిసి రావాల్సిన సంపదలు వస్తాయి ఇంకా ట్వెల్త్ భావం గురించి మాట్లాడుకుందాం అండి ట్వెల్త్ భావంలో గురుడు ఆల్ ఆల్మోస్ట్ చెప్పేసాను ట్వెల్త్ భావంలో గురుడు ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడము అవకాశం ఉండడము స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకోవడము ఇంకా లాభస్థానంలో శని వలన కూడా నిరంతరము భాగ్యవృద్ధి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ధనము లోటు లేకుండా భాగ్యాన్ని వస్తు రావడానికి అవకాశం ఉంది సేవక జనం బాగుంటారండి ముందర పొలిటికల్ రంగంలో చెప్పాలి మీకు దశమస్థానము లాభస్థానము శని ప్రభావాల వలన పొలిటికల్ రంగులు ఇన్ఫ్లూ పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరగడము వాళ్ళకి వాళ్ళకి ఉన్నతంగా ఉన్నతంగా ప్రమోషన్స్ రావడము అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా పొలిటికల్ రంగంలో బాగుంది ముఖ్యంగా వేయ వ్యయస్థానంలో ఉన్న గురుడు వలన కూడా మీకు అద్భుతంగా రాణించడానికి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది శుభకారాల రీత్యా ధనాన్ని ఖర్చు పెడతారు సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు సో శుభక్రత సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకి మీ అందరికి కూడా శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాను